ఈ వాచి తాకట్ పెట్టుకొని 100 రూపాయలు అరే బలేబడి అయ్యా ఇది వాచియా వట్టి సున్నం డబ్బా కావాలి అంటే 50 రూపాయలు ఇస్తాం చాలా కష్టాల్లో ఉన్నాను చూసి ఇవ్వండి అరే అంతే కదయా మీకు 50 రూపాయలు ఇస్తున్నా మేం సరే అచ్చా ఏ లేవ్ तृप्ति चूड़ ना दर बस रूपये टिफिन कदा टी ताग मं कि वेसको सिगरेट अलवा वेरी गुड అది కూడా కాల్చుకు మహారాజా రాజా నేను టెన్షన్ పెట్టదు యాండి మీరు వెళ్ళిన చోట పందరికిందా ఆఫీస్ లో ఉన్న వాళ్ళకి పని లేదు ఇక్కడ పని లేవి కాళీ లేవు బయటికి పోమన్నారు నీకు ఒక విషయం తెలుసా నన్న అసలు ఆఫీస్ లోకి రానివ్వలేదు నన్ను లోపలికి రానిచ్చారు కానీ పని లేదు అన్నారు నువ్వు చీర కట్టుకున్నావు కదా నేను ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను ప్యాంట్ షర్ట్ వేసుకుని ఏం లాభం లేండి పని దొరకలేదు కదా ఇంతకి రాత్రికి ఎక్కడ ఉన్నావ్ సీత నీకు విషయం తెలుసా నాకు పని దొరికినా దొరకకపోయినా ఈ రాత్రికి మనం ఉండడానికి మాత్రం ఒక అందమైన అద్భుతమైన ఇల్లు దొరికింది నిజంగా అదే మన ప్రేమనగర్ ఎక్కడ అటు చూడు అదా చాలా బాగుంది ఎలా కనిపెట్టారా నేనా వాస్కో డిస్కో గామా కనిపెట్టాడు అసలు వాడు ప్రపంచాన్ని కనిపెట్టినప్పుడు దీంతోనే వచ్చి ఉంటాడు రా ఇల్లు చూపిస్తాను ఆ ఆ चिकन फ्राइड राइस मटन कुर्मा रोयलु चापल कुरा कोड़ीगुड्डु चूड़ मुख्य गमनिक वेड़िगा उंडगाने तिनेयालि चल्लारिपोयिंदंटे मल्ली कष्टं तिन्नु तिन्नु అదేం నీ కళ్ళల్లో నీళ్లు తిరిగిని ఓహో నీ కారం ఎక్కువ ఉంటుంది అది కాదండి మీరు భోంచేశారా పరేదానివి నేను భోంచేగా మిగిరిందే గాది అయితే ఎందుకు అదోలా ఉన్నారు అంటే అది అన్ని తీసుకొచ్చాను గాని కిళ్ళి మర్చిపోయాను కదా అది అంతే కదా ఆ కిళ్ళి నేను కట్టిస్తాను ఇది ఆకు ఇది వక్క ఇది సున్నం ఇది జాజికాయ లవంగ మర్చిపోయాను వేసుకోండి కొచ్చిరెట్టి మాట్లాడి వాడి మనసును ఒప్పించాను అయినా కోడి దొక్కితే కోడి పిల్ల చచ్చిపోతుందా అబ్బే చావదు ఆ సంగతి వాడికి తెలియలేదే పెద్ద బాగులడు ఏం చేస్తున్నాడు ఏ నవసలు పడుతున్నాడు ఒక్క ఉత్తరం ముక్క రాయలేదు చూసావు అందరూ అలాంటి పిచ్చి సన్నాసులే ఉంటారా రాజ్యం మన పెళ్లి రోజు నీ మెళ్ళో తాళి కట్టి తల వంచు కూచున్నానో మళ్ళీ లేవలేదు వాడికి నా మీద రవ్వంత ప్రేమ కూడా లేకుండా పోయింది చూసావు కదా వాడిని ఎంత కష్టపడి పెంచాను ఎంత రొష్టపడి పెద్దవాడిని చేశాను అది వాడికి జ్ఞాపకం లేదు అంతా మర్చిపోయాడు అయినా బిడ్డ ఎంత కష్టపడుతున్నాడో ఎట్ట ఉన్నాడో అని నా మనసు ఎంత వేదన పడుతోందో వాడికి ఏం తెలుసు ఎవరి అదృష్టం వాళ్ళదే రాజ్యం మన కిష్టైకి వేరే పనేం లేదు కదా ఈ పాటికి ఆ పిల్ల గర్భవతి అయ్యే ఉంటుంది ఈ పాటికే ఓ బుజ్జి పాపకి పాప కాదు పాపడు మగ పిల్లవాడే చెప్పయ్యా అదే అదే బుజ్జి బాబుకి ముక్కు కళ్ళు తయారయ్యే ఉంటాయి పెద్ద నోరు చిన్న మీసాలు కూడా మొల్చి ఉంటాయి మన వారసుడు కదా నిజంగా అంటున్నావయ్యా నాకు వెంటనే పోయి వాడిని చూడాలనుందయ్యా ఇదిగో చూడు నలుగురిని నాలుగు పక్కల పంపించి పని వెంటనే వెతికించవయ్యా నీకు పుణ్యం ఉంటుంది
వాడొచ్చి కాళ్ళు పట్టుకున్నప్పుడు కళ్ళెర్ర చేసి గెంటేశావు, ఇప్పుడేమో కన్నీళ్లు పెట్టుకుని వెతికించావు. నువ్వేం చెప్పినా తలాడించే గంగిరెద్దు నేను ఉన్నాను కదా, అది నీ ధైర్యం. సరే వెతికిస్తానులే. ఏయ్ ఎవరు లోపల, బయటికి రా, రమ్మంటుంటే. సీత, ఏం వేళాకోళంగా ఉందా? ఇది నాలుగోసారి నువ్వు ఫోన్ చేయడం. పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి డబుల్ రూమ్ ఉందా అని అడుగుతావేంటి? అయితే రాంగ్ నెంబర్ వస్తుందా? ఇక్కడ డబుల్ రూమ్స్ ఉండవు, అన్ని సింగిల్ రూమ్సే ఉంటాయి. అంత సరదాగా ఉంటే నేరుగా ఇక్కడికే రా, ఓ సింగిల్ రూమ్ ఇచ్చి నలుగురు కానిస్టేబుల్స్ కూడా తోడుగా ఇస్తా. పెరే పోడా బ్లడీ ఫెలో. సార్ మీరా? హనీమూన్కి వచ్చారా? కాదు సార్, సినిమాకి వచ్చాం. అవును సార్, మీరేమిటి ఇక్కడ ఉన్నారు? అదంతా ఓ పెద్ద కథలే. ఓ అర్ధరాత్రి వేళ మీ ఊరు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఎవరినో అరెస్ట్ చేయమన్నాడు. తాగిన మైకుల్లో ఆయన ఏం చెప్పాడు, నిద్రమత్తులో నేనేం విన్నాను. నేరుగా ఆయన్నే పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చి బొక్కలో దోశాను. దాంతో తన్ను దండించాడు. ఆ ఊరు నుంచి టౌన్కి వచ్చి పడ్డా. అవును, మీరు ఎలా వచ్చారండి? నేను సీతను పెళ్లి చేసుకున్నందుకు మా బామ్మకి అంత కోపం వస్తుంది అనుకోలేదు సార్. నువ్వు అసలు నా మనవడవే కాదు పొమ్మంది, దాంతో నా కోపం వచ్చి ఇంట్లోంచి వచ్చేసాను. మరి ఇప్పుడు ఎక్కడ ఉండాలని మీ ప్లాను? మీరు ఒప్పుకుంటే ఈ సెల్లోనైనా కాపురం ఉండడానికి మాకే అభ్యంతరం లేదు. ఏవయ్యా, అది శోభనం గది కాదయ్యా, సెల్. సరే మా ఇంటికి అర్థం పదండి. ఎందుకు సార్? మీరుండే ఏర్పాట్లు ఏం చేస్తా కదా సార్. మీ మేలు. నో నో నో, అవన్నీ ఇంటికి వెళ్ళాక. జస్ట్ మినిట్. హలో, గజపతి హియర్. ఏంటి డబుల్ రూమా? రే చంపేస్తాను రాస్టల్. కూర్చోండి. బాబు పేరేమిటండి? రాజా. అచ్చు మీలాగానే ఉన్నాడు, గుణం మాత్రం అళ్ళాందే. లీలా, వీళ్ళేదో గొడవల్లో పడి ఇల్లు దులిపెట్టి వచ్చేసారు. మళ్ళాగే అనమాట. సేమ్ అదే కేసు. వాళ్ళకి మంచి రోజులు వచ్చేదాకా మనం అవుట్ హౌస్ లో ఉండేద్దామా? దానికే ఉందండి, తప్పకుండా. ఏమిటయ్యా గెలిత, నా వేలికి గోరు చుట్టూ లేవడం కేద కోర్టుకి వెళ్ళలేక శివరామ్ కేసును నీ కప్పు చెబితే నువ్వేమిటి? ఎదటి పార్టీ వాళ్ల తరఫున వాదించి వాళ్ళని గెలిపించావు. మన శివరామ్ ఎవరో నాకు క్లియర్ గా చెప్పొద్దా సార్? అక్కడ వాది శివరామే, ప్రతివాది శివరామే. అందులో ఒకతను మాదిరిగా ఉన్నాడు కదా, లైక్ చేసి అతని తరఫున వాదించాను. అతను ప్రతివాది కూర్చున్నాడు. ఇందులో నా తప్పే ఉంది? కర్మ ఖాళీ, నిన్ను పార్ట్నర్ గా పెట్టుకున్నానే, అందుకు దేంతో తల బాదుకోవాలో తెలియడం లేదో. దేంతో? ఎందుకు సార్? చేతికి నిమ్మకాయందిగా తలకేసి బాదుకుని నెత్తి మీద చకచక రుద్దుకోండి, తగ్గిపోతుంది. నమస్కారం సార్. వెల్కమ్ వెల్కమ్, రామారా కూర్చో. కైండ్లీ బీ సీటెడ్. నీ పేరు సీత కదూ? అవునండి. మంచి కళగల పేరు, మంచి కళగల ఫేస్ కూడా. నీ అప్లికేషన్ చూశాను, సలక్షణంగా ఉంది. నాకు ఓకే. నాకు డబుల్ ఓకే. వైదిభాయ్, నిన్ను పరిచయం చేయడం మర్చిపోయానని తర్వాత నా ప్రాణం తీసేస్తాడు. ఇతను నా పార్ట్నరు, పేరు కీర్తి, పెద్ద క్రిమినల్ లాయర్. ఈయన సివిల్ లాయర్. మేమిద్దరం కలిసి కోర్టులో అప్పీల్ అయ్యామంటే కోర్టు దద్దరిల్లిపోవాల్సిందే. పిచ్చి పిచ్చి గంతులు వేసి నానా రభసా చేసి ఎవరిన ఒకటి గెలిపించేస్తాం. గెలిచిన వాడు మా పార్టీయా, ఎదుటి పార్టీ వాడా అని కూడా ఆలోచించాం. సారీ. మరో ముఖ్యమైన విషయం, ఈ ఆఫీసులో పనిచేయాలనుకున్న ఆడ మగ ఎవరైనా సరే పెళ్లి కాని వారై ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇంకా మీకు పెళ్లి కాలేదనుకుంటాను? అవలేదు సార్, పెళ్లి అవలేదు. వెరీ గుడ్. అయితే నువ్వు రేపటి నుంచే పనిలోకి చేరచ్చు. ఉదయం 7 గంటలకే ఆఫీస్ తెరుస్తాం. థ్యాంక్స్ సార్. ఒక్క నిమిషం, నీ నక్షత్రం ఏమిటి? ఎందుకండి? ఆయన సర్టిఫికేట్ల కంటే స్టార్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తా. రేవతి అండి. నాది మూల. వ్యాధి పేరు చెప్పకు. వ్యాధి పేరు కాదు, మూల నక్షత్రం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జస్ట్ ఎ మినిట్. ఆల్ ది బెస్ట్. మీకు కూడా థ్యాంక్స్. డోంట్ బి చైల్డిష్. సీత, సీత వస్తున్నానండి. రా. మలిపులు తెచ్చారండి, ఏమిటి విశేషం? ఖుషి, నీకు గుడ్ న్యూస్. నేను మీకు గుడ్ న్యూస్ చెప్తాను. పెళ్ళై 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే గుడ్ న్యూస్? అయ్యో, ఇది ఆ విషయం కాదండి, నాకు ఉద్యోగం దొరికింది. నాకు ఉద్యోగం దొరికింది? రండి, మన ఇద్దరం కలిసి దేవుడికి దండం పెట్టుకుందాం. ఈ దేవుళ్ళు అందరికంటే ముఖ్యుడు ఆ దేవుడు. మనకు సహాయం చేసిన ఎస్ఐ గారు. ముందు ఈ విషయం వెళ్ళి ఆయనతో చెప్పేస్తాను. ఈలోగా మలిపూలని మంచం మీద చల్లి రెడీగా ఉండు. ఈ ఫైల్ పట్టుకెళ్ళి. కొత్తగా వచ్చింది, ఏటు క్లర్క్ ఆ అమ్మాయికిచ్చే. ఇదిగో ఆ చెత్తోనే ఆ అమ్మాయిని నేను చూడాలనుకుంటున్నానని కూడా చెప్పు. వెళ్ళు.
ఇదిగో ఏటు క్లర్క్ అంటా ఎక్కడ ఉంది అదిగో ఆ మొదటి కుర్చీలో కూర్చున్నావడే ఓహో నువ్వా మీరా మిగతా విషయాలు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఆ లూజ్ గాడు ఆ బాస్ ఈ ఫైల్ మీకు ఇచ్చారమన్నారమ్మా ప్యూన్ అదేమిటండి అలా రెప్పవాల్చకుండా చూస్తున్నారు కొత్తగా వచ్చిన ప్యూన్వి నువ్వేనా అవును పేరు కృష్ణ ఇది అడగడానికే పిలిచారా కాదు పిలిస్తే వస్తావా రావా చూద్దామని పిలిచాను అదేమిటండి మీరు పిలిస్తే రావడానికేగా నాకు ఈ ఉద్యోగం ఇచ్చింది నేను ఇప్పుడు కరెక్ట్ గానే వచ్చానా ఇప్పుడు వచ్చావు మళ్ళీ పిలిస్తే రెక్కలు కట్టుకొచ్చి వాల్తాను వస్తానండి మిమ్మల్ని అలా ప్యూన్ వేషంలో చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు ఉద్యోగం దొరికిందని సంతోషపడు అయినా ఏమంత గొప్ప ఉద్యోగం వెంటనే చెప్పాలి నాలుగు రోజులు పోయాక చెప్పొచ్చు కదా అనుకున్నాను కానీ నువ్వు కూడా అక్కడే ఉద్యోగం చేస్తావు నాకేం తెలుసు అవును నేను ఆ ప్యూన్ డ్రెస్ ఎలా ఉన్నాను దరిద్రంగా ఉన్నారు నా మనసు ఏం బాగోలేదండి ఒకే ఆఫీస్ లో మీరు ప్యూన్ గా నేను క్లర్క్ గా పనిచేయడం నాకేదోగా ఉంది నాకు మాత్రం బాగుందనే ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో అలాంటివి ఏం ఆలోచించకూడదు అవును మీరు కూడా పెళ్లి కాలేదని చెప్పే ఉద్యోగంలో చేరారా అది వాళ్ళ రూల్ అంట మనం ఏం చేస్తాం అందులో నేను కనిపించడానికి పసివాళ్ళ ఉంటానా పెళ్లి కాలేదని చెప్తే టక్కు నమ్మేశా ఇదేం అన్యాయం అండి మన ఇద్దరం ఆఫీస్ లో పరాయి వాళ్ళలా మసలుకోడాలా చాలా ఈజీ నేను నిన్ను అమ్మ మేడం అని పిలుస్తాను నువ్వు నన్ను ఒరే ప్యూన్ అని పిలు ఎవరికి ఏ అనుమానం రాదు అయ్యో నేను మిమ్మల్ని ప్యూన్ అని పిలవలేనండి పిలవడం అంటే పర్మనెంట్ గా అలాగే పిలుద్దామనే ఏదో నాకు మంచి ఉద్యోగం దొరికేదాకా నాలుగు రోజులు ఈ నాటకం సర్లేండి అలాగే చేద్దాం అమ్మా యూట్యూబ్ క్లర్క్ గారు తమరు కొంచెం కాల్ తీస్తే ఆ దుప్పటి తీసుకోవాలి ఇవన్నీ ప్యూన్ చేసే పనులే కదా ఇదిగోనండి ఈ ఎగతాళే వద్దన్నదే ఇది ఎగతాళే అయితే ఇదేమిటో చెప్పు ఏమిటి సార్ ఏం లేదు ఆ ఏటు క్లచ్ సీతం చూసావు అమ్మాయిని నేను పిలిచానని చెప్పి పిలు ధైర్యంగా నేను పిలిచానని పిలవయ్యా మధ్యలో వీడికెందుకు బాధ తగ్గించుకుంటాడు అరే కీర్తి ఊరికే అంటాం కాదు గాని నువ్వు చాలా అందంగా ఉంటావురా మే ఐ కమ్ ఇన్ సార్ కమ్ ఇన్ కమ్ ఇన్ కమ్ ఇన్ యు నీడ్ నాట్ గో అవుట్ సైడ్ పిలిచారట కూర్చో 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 పర్వాలేదు సార్ నో 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 నువ్వు నిలబడితే నా కాళ్ళు అవుతాయి కూర్చో మళ్ళా మనకి ఫార్మాలిటీస్ ఏంటి ప్లీజ్ అవును నీ సీట్ బాగుందా కృష్ణది ఉందా లేకపోతే ఈ సీట్ పట్టుకెళ్ళి సీతా వచ్చా ఆ సీట్ బానే ఉంది వెరీ అడ్జస్టింగ్ టైప్ నీకు విషయం తెలుసా నువ్వు చాలా స్వీట్ గా ఉంటావు స్వీట్ గా ఉండేవాళ్ళంటే నాకెంతో ఇష్టం ఎందుకో తెలుసా నాకు చక్కెర వ్యాధి అందుకన్న మాట అవును ఆ బుగ్గ మీద నల్లగా ఏంటి మట్టే ఏంటే అలా తొండలా తొంగి తొంగి చూస్తున్నావు మీరు పిలిచారు కదా సార్ అందుకని వచ్చాను నేను ఎప్పుడు పిలిచానే నిన్ను వేళాపాల లేకుండా లోపలికి వచ్చాడవే అదిగో బెల్లు కొట్టారు కదా సార్ మీరు బెల్లు కొట్టి పిలిచినా పిలిచి బెల్లు కొట్టినా నేను వచ్చాను మొత్తానికి వచ్చేస్తావన్న మాట అవును సార్ మేడం యూ టేక్ దిస్ ఫైల్ దిస్ ఇస్ ఏ టూ దట్ ఇస్ బి టూ గో టు ప్లీజ్ యు గో టు యువర్ సీట్ మేడం ఐ విల్ టాక్ యూ లెటర్ మీరు కొంచెం దారిస్తే ఎస్ తప్పుకోయా తప్పుకో లేడీస్ వెళ్తుంటే ప్లీజ్ చూడు నీకు తొంగోనా చూడనా కాంప్లెక్స్ గురించి తెలుసా తెలియదు సార్ అది ఒక ఆడ మగ ఇద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకునేటప్పుడు ఓ మూడో విధవ తొంగి తొంగి చూడ్డాన్ని తొంగోనా చూడోనా కాంప్లెక్స్ అంటారు అది నీకు చాలా ఎక్కువగా ఉంది త్వరగా వెళ్లి డాక్యుమెంట్స్ కన్సల్ట్ చేయి సార్ మీకు పోస్కో డిస్కో వాస్కో జబ్బు గురించి తెలుసా తెలియదు ఆఫీస్ పని చూసుకోకుండా ఆడవాళ్లతో పోస్కోలు కబుర్లు చెప్పడం ఆ జబ్బు లక్షణం అది మీకు మరీ ఎక్కువగా ఉంది మీరు కూడా ఏదైనా డాక్టర్ చూడకూడదు చూడు బుజ్జి సార్ ఎవరికే జబ్బు ఉంటే మనకెందుకు ఎందుకు మన ఇద్దరం కలిసికట్టుగా జట్టుగా ఉందాం నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఏమిటి ఆ ఏటు క్లర్క్ కి గంటకో టీయో కాఫీయో కూల్ డ్రింక్ ఇస్తూ ఉండు డబ్బునే ఇస్తా మీకెందుకు సార్ అనవసరమైన ఖర్చు నీకేం తెలుసయ్యా విషయం అదో విచిత్రమైన మ్యాటర్ చిన్నపిల్లాడివి నీకు తెలీదు అవును నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా ఎందుకు సార్ రేపు నీ చేతిలో లవ్ లెటర్ పెట్టి ఆ అమ్మాయికి ఇవ్వమని చెప్పబోతున్నాను అది నా కర్మ సార్ కొట్టావా లేదు సార్ పట్టాను దోమని దోమని బాగానే పట్టాడు గాని గూబ అదిరిపోయేట్టు కొట్టాడు ఇదో టైప్ మనిషి.